హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. అరటిపండు, దీని గురించి తెలియని వారు చూడని వారు బహుశా ఎవరు ఉండకపోవచ్చు. అయితే ఇది మనిషి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అరటిపండు ఒక ఆయుర్వేద ఔషధంగా పనిచేస్తుంది అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. అవునండి, ఇది నిజం. అందులోనూ పొడవున్న అరటిపండు అయితే కా మంచిది. ఎందుకో తెలుసా? మనం తినే మాంసపు పదార్థాలు కోడి గురుట్లకు ఎంత అయితే శక్తి ఉంటుందో దానికన్నా అధిక రెట్లు బలం ఈ అరటిపండుకు ఉంది. అందులోనూ ఇది ఘన పదార్థం కావడంతో దీనికి అరుగుదల శాతం కూడా బాగా తక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలుగా ఉన్న వారికి ప్రతిరోజు తరచుగా అరటిపండ్లను తినిపించడం వల్ల వారు బాగా పొడవుగా తయారవుతారు కూడా. వృద్ధులకైతే వారి కండరాలకు శక్తిని పెంచి వారి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా జీర్ణ కోసం మరియు మలబద్ధకంతో బాధపడుతున్న వారు తరచుగా అరటిపండ్లను తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి దూరం కావచ్చు. అరటిపండు పైన ఉండే తోలు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మన చర్మము వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల దెబ్బతినకుండా ఉండేలా చేస్తుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా మన శరీరం పైన దాడి చేయకుండా కూడా ఇది రక్షిస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వారు కూడా వారి శారీరక దృఢత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ అరటిపండుని తీసుకోవచ్చండోయ్. అందులోనూ ఇందులో క్రొవ్వు పదార్థం తక్కువగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే కొన్ని రకాల ముండి వ్యాధుల నుంచి ఇది మనల్ని కాపాడుతుంది. కిడ్నీ సంబంధమైనటువంటి వ్యాధి ఉన్నవారు దీనికి వాడకపోవడం మంచిది. ఎందుకంటే ఇందులో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. మామూలు అరటికాయ విరోచనాలకు, పండిన అరటిపండు మలబద్ధకం సమస్యల నుంచి ఇది కాపాడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.